Hello friends, welcome back to my channel Lucky Home in USA. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మిమ్మల్ని ఒక స్టోర్కి పిలుచుకొస్తున్నానండి. ఇది వచ్చేసి డాలర్ ట్రీ స్టోర్ అంటారు. ఇక్కడ మనకి దొరికే ప్రతి వస్తువు మనకి $1 అండి. ఓన్లీ 75 రూపీస్, అంటే డాలర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఓన్లీ అంతే అండి. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ షాప్లో ఏమేమి దొరుకుతాయి మనకి $1 కానీ మీరందరూ కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము ఐ థింక్ వ్యాలంటైన్స్ డే ముందు వచ్చామండి, అందుకని ఇక్కడ దాదాపు అన్ని థింగ్స్ కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఇలా రెడ్ కలర్లో మనకి సేల్ చేయడం జరుగుతుంది. దాదాపు ఫ్లవర్స్ ఇంకా చాలా ఉన్నాయి వ్యాలంటైన్స్ కోసం. చూడండి మరి. ఇక్కడ దాదాపు మనకు అన్నీ దొరుకుతాయండి, కానీ ఇక్కడ మనకి ఫుడ్ ఇంకా ఫుడ్కి రిలేటెడ్ థింగ్స్ ఎవరు కొనరు, ఎందుకంటే $1 వస్తున్నాయి కదా అని చెప్పి కొంటే మళ్ళీ ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి హెల్త్ రిలేటెడ్ ఇంకా ఫుడ్ రిలేటెడ్ ఎలాంటి థింగ్స్ ఇక్కడ ఎవరు కొనరండి. చూస్తున్నారు కదా, ఇవైతే ప్లేసింగ్ మ్యాట్స్ చూస్తున్నారు కదా, అన్నీ రెడ్లో పెట్టేశారు. వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని చెప్పి కూడా అక్కడ రాశారు. ఇక్కడ వచ్చేసి అన్నీ ఫ్లవర్ వాజెస్ పెట్టారు. చూస్తున్నారు కదా, దాదాపు అన్నీ రెడ్లో ఉన్నాయి వ్యాలంటైన్స్ కోసం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ ఇంకా కాక్టైల్ మాక్టైల్ లాంటి డ్రింక్స్ తాగుతూ ఉంటారు కదా ఫేమస్ గ్లాసెస్, అవి కూడా ఉన్నాయండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి. ఒక ఏమైనా పెట్టుకోవడానికి చిన్న పింగాని కంటైనర్స్ అండి. మనకి ఈ షాప్ ఎక్కువగా పార్టీ చేసుకునే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. పార్టీ రిలేటెడ్ థింగ్స్ చాలా తక్కువ రేట్కి మనకి ఇక్కడ వస్తున్నట్టే లెక్క. చూస్తున్నారు కదా, గుడీ బ్యాగ్స్ ఇంకా ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి, తర్వాత ఏమైనా బర్త్డే పార్టీస్కి అట్లా స్పెషల్గా ఏమైనా ఇవ్వడానికి చిన్న చిన్న బాక్సెస్ చాలా మంచిగా ఉన్నాయి. పార్టీ రిలేటెడ్ థింగ్స్ అని చెప్పి చెప్పాను కదా, ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రో అండి. మనము యూజ్ చేసేసి పడేసేయచ్చు. ఈవెన్ మనము ఏమైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ మా సీమంతం సెలబ్రేషన్స్కి అయితే మేము కొన్ని డెకరేషన్ థింగ్స్ ఇక్కడే కొన్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గ్రీటింగ్స్ అండి. మన ఇండియాలో ఐ థింక్ ఈ గ్రీటింగ్స్ ట్రెడిషన్ అనేది ఎవరు యూజ్ చేయట్లేదు, కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఇప్పటికీ గ్రీటింగ్స్ ఇలా ఇచ్చుకుంటూనే ఉంటారండి. చాలా మంచిగా తీసుకుంటూ ఉంటారు. ఈవెన్ ఏమైనా బర్త్డేస్కి ఏమైనా స్పెషల్ డేస్కి గ్రీటింగ్స్ ఇలా ఇస్తూ ఉంటారండి. ఇవి వచ్చేసి మనకి హుడీ బ్యాగ్స్ ఇంకా సెలబ్రేషన్కి సంబంధించినవి, బర్త్డేస్కి, తర్వాత ఏమైనా స్పెషల్ అకేషన్కి వాటికి సంబంధించినట్టుగా కూడా మనకి హుడీ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, బర్త్డే పార్టీస్కి అయితే బెలూన్స్ టైప్, ఇంకా చిన్న చిన్న పిల్లలకైతే మిక్కీ మౌస్ లాంటి టైప్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పార్టీ రిలేటెడ్ థింగ్సే అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్లాత్, అంటే మామూలుగా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి గిఫ్ట్ ర్యాప్ చేసుకోవడానికి కవర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి అంతా కూడా పెద్ద బండిల్ అండి. మనకి 70 రూపీస్కి వస్తుందంటే చాలా మేలనే చెప్పాలి.
ఇవన్నీ కూడా గిఫ్ట్ కంటైనర్స్ అండి, ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి యూజ్ చేసే చిన్న చిన్న బాక్సెస్ టైపు. ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రో థింగ్స్ అండి, అంటే ప్లాస్టిక్ రిలేటెడ్ థింగ్సే. ఇవి వచ్చేసి చిన్న చిన్న గ్లౌజెస్, పేపర్ గ్లౌజెస్ అంటారు కదా అవండి. ఇవి వచ్చేసి ప్లేసింగ్ మ్యాట్స్, అంటే మనము వంట చేసిన తర్వాత హాట్గా ఉండే వెజల్స్ని మనము ప్లేస్ చేయడానికి డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేస్తూ ఉంటాం కదా అవండి. ఇవన్నీ కూడా డెకరేషన్కి సంబంధించిన చిన్న చిన్న థింగ్స్ అండి, అంటే బెలూన్స్, ఇంకా రిబ్బన్స్, ఇంకా చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడైతే మనకి చిన్న చిన్న ఫెవికాల్, ఇంకా టేప్, ఇంకా ఫెవిక్విక్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా డ్రాయింగ్కి. తర్వాత క్రేయాన్స్ యూజ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. మెయిన్గా ఇవి చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయండి, అంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టైంపాస్ అవ్వడానికి అవి ఇవి డ్రా చేసుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనము ఇక్కడ షాప్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పార్టీ రిలేటెడ్ థింగ్స్, అంటే బర్త్డేస్కి చిన్న చిన్న పిల్లలకి క్యాప్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇదంతా కూడా గ్రీటింగ్ కార్డ్ సెక్షన్ అండి, $1 కి 1 కార్డ్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి $2 for $1, అంటే 2 గ్రీటింగ్ కార్డ్స్ 1 డాలర్కి అండి. ఇవి వచ్చేసి వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డ్స్ అండి. చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి ఆడుకోవడానికి యూజ్ చేసే చిన్న చిన్న కార్లు, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ $1. ఇవి వచ్చేసి చిన్న చిన్న అమ్మాయిలకి మామూలుగా బాబీ గర్ల్స్, ఇంకా బాబీ డాల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు. ఇక్కడ చిన్నపిల్లలకి చాలా ఇష్టం ఉంటుందండి ఈ డాల్స్ వచ్చేసి. ఇవి వచ్చేసి వాళ్ళు ఆడుకోవడానికి యూజ్ చేసే చిన్న కిచెన్ సెట్ లాంటిదండి, చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఇక్కడ మెయిన్గా ఈ షాప్లో మనకి క్రాఫ్ట్ చేసే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఈ షాప్ వచ్చేసి. చాలా థింగ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి ఈవెన్ $1కి. చూస్తున్నారు కదా ఇవన్నీ పెయింటింగ్ రిలేటెడ్ థింగ్స్ అండి, ఈవెన్ స్టిచ్చింగ్ చేయడానికి, స్టిచ్చింగ్కి యూజ్ అయ్యే థింగ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. థ్రెడ్స్, నీడిల్స్, ఇంకా పిన్స్, డ్రెస్ మేకర్ పిన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి స్టోరీ బుక్స్ అండి చిన్నపిల్లలకి. ఇవన్నీ కూడా బర్త్డే రిలేటెడ్ థింగ్స్ అండి. ఇవి వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉండే బేబీ థింగ్స్ అండి. చూస్తున్నారు కదా ఆ పింక్ కలర్లో ఉండేవి చిన్న స్ట్రాలర్స్ అండి, పింక్గా ఉండేవి ఇక్కడ బేబీ గర్ల్స్కి అని, తర్వాత బ్లూ కలర్లో ఉండేవి బేబీ బాయ్స్కి అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా అన్నీ బేబీస్కి సంబంధించిన చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మేకప్ రిలేటెడ్ థింగ్స్ అండి. ఇవి వచ్చేసి గ్లాస్ కంటైనర్స్. నార్మల్గా షోకేస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కదా చిన్న గ్లాస్ పాట్లో స్టోన్స్ అవి వేసి షోకేస్ షో కోసం అలా పెడుతూ ఉంటారు కదా ఆ థింగ్స్ అండి.
ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ షాప్ వచ్చేసి. ఇక్కడ మనకి ఈవెన్ స్టేషనరీ కూడా చాలా మంచిగా అవైలబుల్ ఉంటుందండి. అంటే అన్ని రకాల పెన్స్ పెన్సిల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్రేయాన్స్ ఇంకా షార్ప్నర్స్ పెన్సిల్స్ ఏవైతే మనకి యూజ్ అవుతాయో దాదాపు అన్నీ దొరుకుతాయండి. చూస్తున్నారు కదా ఈవెన్ క్యాలిక్యులేటర్స్ కూడా ఉన్నాయి. ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ అయినా పుష్ పిన్స్ ఇంకా డ్రెస్ మేకర్ పిన్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయండి. నాకు దాదాపు వాటిలో సగం కూడా తెలీదు. చూస్తున్నారు కదా పెన్స్ ఒక్క ప్యాకెట్ వచ్చేసి మనకి దాదాపు 10 or 12లో ఉన్నాయండి. అవి వచ్చేసి $1 అంటే 70 rupees అండి. ఇవి వచ్చేసి క్యాండిల్స్ అండి. మనము ఎక్కడైనా కూడా మనం హాల్లో పెట్టుకోవడానికి కానీ ఈవెన్ వంట చేసేటప్పుడు ఆ స్మెల్స్ మన రూమ్ అంతా పట్టకుండా ఉండడానికి క్యాండిల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో యూస్ చేసే క్యాండిల్స్ అవే అండి. ఇవి చాలా మంచి స్మెల్స్ ఉంటాయి. ఇలాంటివి మంచిగా కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ మనకి 70 rupees ఇవి వస్తున్నాయంటే కనుక కొంచెం మేలనే చెప్పాలి. ఇంకా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అని చెప్పి చెప్పాలి. ఇక్కడ మనకి ఇయర్ ఫోన్ ఛార్జర్స్ తర్వాత మా సెల్ ఫోన్ ఛార్జర్స్ ఇంకా మా సెల్ ఫోన్కి యూస్ చేసే ఎక్స్టెన్షన్స్ అవి ఇవి వైర్స్ అవి ఇవి ఉంటాయి కదండి. అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఐ థింక్ అవి పనిచేస్తాయో లేదో మేమైతే ఎప్పుడూ కొనలేదండి. $1 వస్తుంది కదా ఏం పనిచేస్తుందో ఏమో అనేసి మేము ఎప్పుడూ తీసుకోము అవి. ఇవన్నీ కూడా కంటైనర్స్ అండి. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ దాదాపు అన్నీ గ్లాస్ కంటైనర్సే ఉంటాయండి. మన స్టీల్ కంటైనర్స్ చాలా 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 తక్కువ అండి. దాదాపు దొరకవనే చెప్పాలి. ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ అండి. ఇవి వచ్చేసి మనకి నార్మల్గా ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు స్క్రూ డ్రైవర్స్ తర్వాత ఇంకా అలాంటి థింగ్స్ అండి. చూస్తున్నారు కదా అదంతా కూడా మన డాగ్స్కి ఇచ్చే ఫుడ్ అండి. డాగ్ సెక్షన్ అండి. ఇవి వచ్చేసి మనకి డిష్ వాషర్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా డిష్ వాషర్స్ అండి అవి. ఇవి వచ్చేసి మనకి స్వీపింగ్కి యూస్ చేసే చీపుర్లు అని చెప్పి చెప్పాలి. తర్వాత రెస్ట్ రూమ్కి సంబంధించిన థింగ్స్ అండి ఇవంతా కూడా. చూస్తున్నారు కదా ఇవైతే షవర్ కర్టన్స్ అండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే $1 ఏమొస్తుందండి షవర్ కర్టన్. మనము ఈవెన్ 2 weeks 3 weeks ఒకసారి చేంజ్ చేసుకున్నా కూడా పర్లేదు $1 కదా అన్నట్టు అనిపిస్తుంది. ఇవి వచ్చేసి బాత్ టవల్స్ అండి. ఇంకా కిచెన్ టవల్స్ అన్నీ ఉన్నాయి. ఇవి
ఇవన్నీ కూడా బాత్కి యూస్ చేసే థింగ్స్ అండి. చూస్తున్నారు కదా, ఈవెన్ మనము బట్టలకి పెట్టే క్లిప్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న బాక్సెస్ అని చెప్పాలి, ఏమైనా మనకి యూస్ఫుల్ థింగ్స్ పెట్టుకోవడానికండి. ఇవి వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ థింగ్స్ అండి. నాకు తెలిసి మేము ఇక్కడ ఎప్పుడు ఏం కొనలేదండి బ్యూటీ రిలేటెడ్ థింగ్స్. ఎందుకు వచ్చిందిలే, ఎలా ఉంటాయో ఏమో అనేసి ఎప్పుడు తీసుకోలేదు. దాదాపు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ వచ్చేసి మనకి. బాత్కి యూస్ చేసే షవర్ జెల్, ఇంకా థింగ్స్ ఉంటాయి కదా నార్మల్గా మనము షాంపూస్, మాయిశ్చరైజర్స్ అన్నీ దొరుకుతాయండి. ఇంకా హెయిర్కి యూజ్ చేసే కలర్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ కింద సెక్షన్లో కనిపిస్తున్నాయి, అవి హెయిర్ కలర్స్ అండి. ఇవి వచ్చేసి అన్ని లోషన్స్, ఇంకా షాంపూస్ అండి. ఇవి వచ్చేసి హ్యాంగర్స్, బ్లాక్ వైట్లో కనిపిస్తున్నాయి కదా, మామూలుగా క్లాత్ హ్యాంగర్స్ అండి. ఇవన్నీ మనము రెస్ట్ రూమ్లో యూస్ చేసే తర్వాత హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ వాష్, ఇంకా సోప్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారా మీరు, పియర్స్ బ్రాండ్ సోప్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. మేమైతే సోప్స్ ఒకటి ఇక్కడ కొంటాము. చూస్తున్నారు కదా ఈ కప్స్ ఎంత బాగున్నాయో అసలు, రెడ్ అండ్ వైట్లో. ఇలాంటి థింగ్స్ మనం ఇక్కడ కొనొచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి మన ఫేవరెట్ సెక్షన్ అండి, అన్ని నెయిల్ పాలిష్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉన్నాయి, బ్యూటీ రిలేటెడ్ థింగ్స్ మనకి తెలియనివి కూడా ఏవేవో ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారండి. ఐ ల్యాషెస్, తర్వాత మస్కారా, ఇంకా చాలా ఉంటాయండి అసలు ఇక్కడ. చూస్తున్నారు కదా మన టూత్ బ్రష్ సెక్షన్ అండి, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఇంకా టూత్ పిక్స్ అన్నీ ఇక్కడ మనకి ఈ సెక్షన్లో అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఇదైతే అంత టాబ్లెట్ సెక్షన్ అండి, అన్ని విటమిన్ టాబ్లెట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి మన ఇండియాలో దొరికే హాల్స్, ఇంకా విక్స్ అని అంటూ ఉంటాం కదా ఆ డ్రాప్స్ అండి. ఇవి వచ్చేసి అంత బ్యాండేడ్ సెక్షన్, ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన సెక్షన్ అండి. ఇదైతే మన ఫేవరెట్ సెక్షన్, బేబీ సెక్షన్ అండి. బేబీస్కి సంబంధించిన హెయిర్ ఆయిల్స్, తర్వాత షాంపూ, ఇంకా మాయిశ్చరైజర్స్, ఇంకా హ్యాండ్ శానిటైజర్స్ అన్నీ ఉంటాయి కదా. బేబీకి బాటిల్ ఫీడ్ చేయడానికి బాటిల్స్, డైపర్స్, ఇంకా మిట్టెన్స్, దాదాపు అన్నీ అవైలబుల్ ఉంటాయండి.
చూస్తున్నారు కదా, ఈ సెక్షన్ అయితే చాలా బాగుంటుందని అనిపిస్తుంది అండి. ఇవి వచ్చేసి బిన్స్ అండి, మనకి $1 వస్తున్నాయంటే చాలా మంచిదనే చెప్పాలి, చాలా మేలు అనే చెప్పాలి. ఈవెన్ పెద్ద పెద్ద బాస్కెట్స్ కూడా మనకి $1 వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి అంత స్నాక్స్ సెక్షన్ అండి, డోరిటోస్, ఇంకా చిప్స్, ఇంకా లేస్ బ్రాండ్, దాదాపు అన్నీ దొరుకుతాయి. కానీ మేమైతే ఇక్కడ ఎప్పుడూ ఫుడ్ ఐటమ్ కానీ హెల్త్కి సంబంధించిన ఎలాంటి థింగ్స్ కూడా ఈ షాప్లో కొనమండి. చూస్తున్నారు కదా పాప్కార్న్, ఇంకా దాదాపు చాలా ఉన్నాయి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఎవ్రీథింగ్ ఈజ్ $1. చూస్తున్నారు కదా, ఇదంతా సాఫ్ట్ డ్రింక్ సెక్షన్ అండి. చూస్తున్నారు కదా, ఇవైతే అంత ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వీళ్ళు యూస్ చేసేవి, ఇంకా వీళ్ళు ఎక్కువగా ఆల్రెడీ చేసి పెట్టిన అంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల ఇవి ప్రతి స్టోర్లో మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, హనీ బంచెస్ ఓట్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి డిప్స్ అండి, మనం మామూలుగా చిప్స్ ఉత్తగా ఎలా తింటూ ఉంటాం కదా, కానీ ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని డిప్ చేసుకొని మరీ తింటూ ఉంటారన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి రైస్ అవైలబుల్ ఉంది, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంకా బీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి సిరప్స్ అండి, వీళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. మేమైతే ఎప్పుడు దాదాపు ఈ సెక్షన్కి రాము. ఇక్కడైతే సాల్ట్, పెప్పర్ అన్నీ ఉన్నాయండి. ఇవి వచ్చేసి కంటైనర్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవైతే ఈ ప్యాక్ అంతా కూడా మనకి $1 వస్తుందంటే చాలా బెస్ట్ అనే చెప్పాలండి. ఇది వచ్చేసి గ్లాస్ సెక్షన్ అండి, గ్లాసెస్ అన్నీ మనకి నార్మల్గా డ్రింక్ తాగే గ్లాసెస్, ఇంకా నార్మల్ వాటర్ తాగే గ్లాసెస్ అవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, గ్లాస్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ బౌల్స్ అండి, మనము మైక్రో ఓవెన్లో యూస్ చేయడానికి, ఇంకా ప్లేట్స్, ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ దాదాపు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలాంటి వాటిని మనము పర్చేస్ చేయొచ్చండి, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు.
వచ్చేసి ర్యాపర్స్ అండి. ఈ సెక్షన్ అంతా కూడా మనకి టాయిలెటరీ సెక్షన్ అండి, అంటే రెస్ట్ రూమ్స్లో యూజ్ చేయడానికి మనకి టాల్స్ ఇంకా టిష్యూస్ ఉంటాయి కదా, అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ సెక్షన్లో. ఇంకా అల్యూమినియం ఫాయిల్స్, ఇంకా పెద్ద పెద్ద బాస్కెట్స్, అంటే హాట్గా ఉండడానికి మనము యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఈవెన్ ఓవెన్లో కూడా మనం యూజ్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇవి వచ్చేసి టు గో బాక్సెస్ అండి. ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అల్యూమినియం ఫాయిల్స్ అండి. ఇది వచ్చేసి కిచెన్ సెక్షన్ అండి. అన్నీ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు ఈ సెక్షన్ అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని కిచెన్ మ్యాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా కిచెన్లో యూస్ చేసే టవల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీకి యూజ్ చేసే గ్లాసెస్ అండి. ఇవన్నీ కూడా టు గో బాక్సెస్, ఇంకా యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అండి. ఇదంతా కూడా ఫ్రోజన్ సెక్షన్ అండి, అంటే ఫ్రోజన్ ఫుడ్ అంతా మనకి ఈ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. నేను అన్ని స్టోర్స్లో చూపించినట్టుగానే ఇక్కడ ఈ స్టోర్లో కూడా మనకి ఫ్రోజన్ సెక్షన్ అవైలబుల్ ఉంది. ఇక్కడ అమెరికన్స్ దాదాపు ఫ్రోజన్ ఫుడ్ తినడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి, అందుకే ప్రతి స్టోర్లో మనకి దాదాపు ఇవి కనిపిస్తూనే ఉంటాయి. ఇవి వచ్చేసి అన్నీ మనకు కావాల్సిన డిష్ వాషర్ లిక్విడ్స్, ఇంకా నార్మల్గా మనము క్లోత్స్ వాష్ చేయడానికి లిక్విడ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, డిటర్జెంట్ లిక్విడ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ లిక్విడ్స్ మనకి $1 వస్తున్నాయంటే బెస్ట్ అనే చెప్పాలి. ఇది వచ్చేసి లేడీస్ సెక్షన్ అండి, అంటే రబ్బర్ బ్యాండ్స్, ఇంకా క్లచ్చెస్, ఇంకా హెయిర్ పిన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి, కానీ పెద్దగా క్వాలిటీ ఉండవండి. క్లచెస్ అవి నేను 1-3 times తీసుకున్నాను, కానీ వెంటనే బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. ఇంకా కోమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ మనకి మిర్రర్స్, ఇంకా హెడ్ మసాజ్ చేయడానికి మామూలుగా అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా థింగ్స్, అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇదంతా కూడా కిచెన్ రిలేటెడ్ థింగ్స్ అండి, చాలా బాగుంటాయండి ఇవి అయితే కనుక. చూస్తున్నారు కదా కిచెన్లో యూస్ చేసే స్పూన్స్, నాన్ స్టిక్లో యూస్ చేసే స్పూన్స్ దాదాపు అన్నీ బాగుంటాయండి. ఇక్కడైతే నేను జస్ట్ చూస్తున్నానండి ఏమున్నాయి ఏంటి అనేసి, మా వారు షూట్ చేశారు. మాకైతే ఇక్కడ ఇంకా ఫుల్ వింటరే అండి, స్నో కూడా ఉంది, అందుకే నేను పెద్ద జాకెట్తో కనిపిస్తూ ఉంటాను ఎప్పుడు మీకు. ఓకే అండి, ఇదే మరి డాలర్ ట్రీ స్టోర్ వ్లాగ్, నేను మీకు చూద్దామని చెప్పి అనుకున్నాను. అఫ్కోర్స్ మేమేం పర్చేస్ చేయకపోయినా కూడా జస్ట్ ఒకసారి స్టోర్కి వెళ్ళేసి వద్దామని చెప్పి అనుకున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.